మునుపటి పాఠంలో మనం ట్యాన్ గ్రామ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము. ఈ పాఠంలో మనం దీని గురించి ఇంకా తెలుసుకుందాం. మరుసటి రోజు గ్రామంలో ప్రజలు మళ్ళీ గుమిగూడారు. అందరూ బబ్బన్ గురించి ఎదురు చూస్తున్నారు. అప్పుడే బబ్బన్ ఒక కొత్త రకమైన ట్యాన్ గ్రామ్ తన చేతిలో తీసుకుని అక్కడికి చేరాడు. అందరూ ఉత్సాహంగా బబ్బన్ చుట్టూ చేరారు. బబ్బన్ ఈరోజు తాను ముక్కలుగా ఉన్న ఒక ట్యాన్ గ్రామును తెచ్చాను అని అందరితో చెప్పాడు. బబ్బన్ మీద అక్కడి ప్రజలు అంత సులువుగా నమ్మకం చూపించలేదు. బబ్బన్ మళ్ళీ ఏదో అల్లరి పని చేస్తున్నాడనుకున్నారు. గోలూ అతనిని అడిగాడు, అది నిజంగా ఒక ట్యాన్ గ్రామ్ అవునా కాదా? బబ్బన్ దానితో ఏవైనా ఆకారాలు చేయగలడా లేదా? ట్యాన్ గ్రామ్ ముక్కలను బబ్బన్ జోడించడం మొదలుపెట్టాడు. దానితో ఒక కుందేలును తయారు చేశాడు. ఆ కుందేలును చూసి బన్నీ ఎంతో ఆనందించాడు. అది అచ్చం తనలాగే కనపడుతోందని అన్నాడు. ఇప్పుడు బన్నీ కూడా ట్యాన్ గ్రామ్ ముక్కలను ఉపయోగించి ఈ కుందేలు ఆకృతిని తయారు చేద్దామని అనుకుంటున్నాడు. పిల్లలు, ఈ విషయాన్ని చెప్పగలరా? బబ్బన్ ఈ ట్యాన్ గ్రామ్ ముక్కలతో కుందేలు యొక్క ఆకృతిని ఏ విధంగా తయారు చేశాడో అని. బాగా చేశారు పిల్లలు, మీరు దీన్ని చాలా సరిగ్గా గుర్తుపట్టారు. బన్నీ ఇంకా మరికొందరు కుందేలు ఆకృతిని నేర్చుకుని వారి వారి ఇళ్లకు ట్యాన్ గ్రామ్ గురించి చెప్పడానికి ఉత్సాహంగా వెళ్లారు. కేవలం కుందేలు ఆకారాన్ని చూసి అప్పుని ఆకట్టుకోలేదు. అతను వారి స్నేహితులని తూఫాన్ తాబేలు ఆకృతి చేయమని చెప్పాడు. బబ్బన్ ఆలోచనలో పడిపోయాడు. పిల్లలు, మీరు ఇలాంటి ట్యాన్ గ్రామ్ ముక్కలను మీ అధ్యాపకుల సహాయంతో లేదా ఇంకెవరి సహాయంతో అయినా తూఫాన్ తాబేలు ఆకారాన్ని చేయడంలో బబ్బన్కు సహాయపడగలరా? అబ్బా, పిల్లలు, మీరు ఎంతో అందమైన తూఫాన్ తాబేళ్లు ఆకృతిని తయారు చేశారు. ఈ ఆకృతిని చూడండి. అప్పుతో పాటు మిగతా వాళ్ళు తూఫాన్కు ఈ ఆకృతిని చూపించడానికి అందరూ కలిసి వెళ్లారు. తాబేలు ఆకృతి కూడా షేర్ఖాన్ని ఆకట్టుకోలేదు. అతను ట్యాన్ గ్రామ్లోని అన్ని ముక్కలను ఉపయోగించి ఒక దీర్ఘ చతురస్రం రెక్టాంగ్యులర్ తయారు చేయగలవా అని బబ్బన్తో అన్నాడు. పిల్లలు, మీరు షేర్ఖాన్ అడిగిన ఆకృతిని చేయగలరా? శభాష్ పిల్లలు, మీరు సరైన పరిష్కారం వెతికారు. బబ్బన్ కూడా సరిగ్గా మీలాగే ట్యాన్ గ్రామ్ ముక్కలతో ఈ విధంగా దీర్ఘచతురస్రం చేశాడు. ఇప్పుడు షేర్ఖాన్ మరియు మరికొందరు మిత్రులు కూడా బబ్బన్ వల్ల ప్రభావితమయ్యి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అతనితో పాటు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ కేవలం భోలా ఒక్కడే నించుని ఉన్నాడు. అతన్ని ఆకట్టుకోవడానికి ఏ విధమైన ఆకృతి చేయాలి అని బబ్బన్ భోలాని అడిగాడు. అప్పుడు తనకి ఏ విధమైన ఆకృతి చెయ్యాలని లేదు అని భోలా అతనితో అన్నాడు. అతన్ బబ్బన్ నుంచి ట్యాన్ గ్రామ్ గురించి నేర్చుకున్నాడు. అతని తెలివితేటల వలన ముందు నుంచే ప్రభావితం అయ్యాడు. బబ్బన్ భోలా ఇద్దరూ నవ్వసాగారు. మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా ట్యాన్ గ్రామ్ గురించి ఈ పాఠంలో నేర్చుకున్నాము.